భారత రాజ్యాంగ పరిరక్షణే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని దళిత రక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మన్నపక సుబ్బు పులి పద్మ కుమారి నానిశెట్టి పార్వతి పేర్కొన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఫౌండేషన్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు రాజ్యాంగ సూత్రాల ఆధారంగా సామరస్య సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఇద్దరు నిరుపేద విద్యార్థులకు చదువు నిమిత్తం నగదు సహాయం అందించారు అన్న జనార్దన్ గ్యారేజ్ ద్వారా పేదలకు భోజన సదుపాయం కల్పించారు ఈ కార్యక్రమంలో జయద్వని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు నానిశెట్టి పార్వతి దళిత రక్షణ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి టి బాలు జిల్లా కార్యదర్శి టి వీనస్ బురిడి రవిబాబు పల్లపోతు వెంగళరావు కలసాని లక్ష్మణ్ సాయి దనబోయిన లక్ష్మణ్ మండపక నాగబాబు అడప జగదీష్ కర్రివేరుబాబు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు చికెన్ బిర్యానీతో మరి భోజన వసతి కల్పించారు అదే విధముగా ఇద్దరు పేద విద్యార్థులకు విజయ కుమార్ గారి చేతుల మీద పద్మకుమారి గారు పార్వతి చేతుల మీదగా మరి విద్యా నిమిత్తం డబ్బులు సాయం చేయడం జరిగింది మరి రోజు రాజ్యాంగం దినోత్సవం అంటే జాతీయ న్యాయ దినోత్సవం కూడా అంటారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పితామహుడు మరి రాజ్యాంగ దినోత్సవం అనేది సెలవు దినము కాకుండా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థులు ప్రతి సంస్థల్లో కూడా రాజ్యాంగానికి నేను కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కార్యకర్తలందరికీ జనులందరికీ కూడా అంబేద్కర్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి మరి మండపక సుబ్బు గారు మరి రీతిగా మరి ఆయన చేస్తున్న సేవను బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అండి మరి ఇక్కడ కూడుకొచ్చిన మరి అనాథులు ఎంతోమంది మరి రోజు కూడా మండపక మరి ఈ సుబ్బు గారు ఆ పేదవాళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేస్తే ఇంత విధంగా ఆయన సేవ చేస్తున్న ఆయన బట్టి మీకు అందరికీ ఉన్నారు తెలియజేస్తాను ఎంతో ఆర్థిక సహాయం చేయటం కాకుండా చాలా మందికి వేదాంతులకి మిషన్లు ఇవ్వటం జరిగింది గతంలో ఎంతో మందికి విద్యార్థులకి బుక్స్ పెన్నులు కూడా ఇవ్వటం జరిగింది ఈ నారా లోకేష్ ఫౌండేషన్ సుబ్బు ఈరోజు 2014 నుంచి ఈ రోజు వరకు ఎంతో పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయటం కాకుండా ఎంతో మందికి భవిష్యత్ ఇచ్చినటువంటి ఈ సుబ్బుకి దళిత రక్షణ సేవా సమితి తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఈ నారా లోకేష్ ఫౌండేషన్ పర్వదినాన్న అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పండగ దినాన్నిగా జరపటం అంటే చాలా గొప్ప విషయం ఇది ఇలా జరుపుకోవటానికి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మా మిత్రుడు నారా లోకేష్ ఫౌండేషన్ నడిపినటువంటి మండపక సుబ్బు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదుకున్నందుకు దళిత రక్షణ సేవా సమితి తరఫున మేము అభినందిస్తున్నాం